యువ హీరో లేటెస్ట్ సంచలనం విజయ్ దేవరకొండ సినిమా అంటే బాక్సాఫీస్ సందడి మొదలైనట్టే. పెళ్లి చూపుల నుండి టాక్సీవాలా వరకు దేవరకొండ విజయ్ కెరియర్ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అతని కెరియర్ లో చేసిన 6 సినిమాల్లో 4 సూపర్ హిట్టే. రీసెంట్ గా రిలీజ్ అయిన టాక్సీవాలా కూడా 2 రోజుల్లోనే లాభాలు తెచ్చిపెట్టింది. విజయ్ హిట్ సినిమా సీక్రెట్ ఏంటి అని ఆరా తీశారట ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. సింపుల్ గా ఒకటి మాత్రం అర్థం అవుతోంది ఇప్పుడు ప్రజెంట్ హీరోలందరికీ, సినిమాకు తన రేంజ్ పెరుగుతుంది కదా అని బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట విజయ్. సినిమా బడ్జెట్ లిమిటెడ్ గానే ఉండేలా చూసుకుంటూ కంటెంట్ విషయంలో రాజీ పడకుండా ఉంటున్నాడట. అనుకున్న కథకు తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తే యావరేజ్ స్టాక్ వచ్చినా కలెక్షన్స్ వచ్చేస్తాయి, దానితో సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని విజయ్ ఆలోచన. అనుకున్న విధంగానే అలానే అతని సినిమాలన్నీ తక్కువ బడ్జెట్ తో వచ్చి సూపర్ హిట్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. స్టార్స్ మాత్రం తన లాస్ట్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్ తో సినిమా తీసి నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్స్ కు చుక్కలు చూపెడుతున్నారు. విజయ్ రేంజ్ ఇంకా అక్కడికి రాకున్నా సినిమాల బడ్జెట్ కంటెంట్ విషయంలో అతను తీసుకునే నిర్ణయాలే అతని విజయానికి కారణాలు అవుతున్నాయని మాత్రం చెప్పొచ్చు అంటున్నారు సినీ వర్గం వాళ్ళు. టాక్సీ వాలా హిట్ తో మరోసారి తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ ఖమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విజయ్ సరసన రక్ష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సినిమాల హిట్ సీక్రెట్ అదే. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ విజయ్ చూసి నేర్చుకుని ఫాలో అయి ఉంటే ఇండస్ట్రీలో ఇన్ని ఫ్లాపులు ఉండేవి కావు, నిర్మాతలు సేఫ్ గా బయటపడేవారు అంటున్నారు విశ్లేషకులు.